రిషికొండలో టూరిజం కి సంబంధించిన నిర్మాణాలే జరుగుతున్నాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రచారంలో ఉన్నట్టు సీఎం క్యాంప్ ఆఫీస్ కి సంబంధించిన నిర్మాణాలు జరగట్లేదని స్పష్టం చేశారు కొత్త నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతంలో చెట్లు కొట్టేయడం వల్ల అటువంటి ప్రచారం జరిగిందన్నారు అయితే కొత్తగా నాటిన మొక్కలు నాలుగేళ్లలో పెరిగితే తిరిగి రిషికొండ అందాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు మీడియాని పోనేకుండా ప్రతిపక్ష నాయకుల్ని పోనేకుండా ఆపడం వల్ల ఏమో జరిగిపోతుంది ఏమో జరిగిపోతుంది ప్రచారం జరిగింది చివరికి ఎంత వరకు ప్రచారం జరిగిందంటే ముఖ్యమంత్రి వినాశవంతం బంగ్లా కట్టుకుంటున్నాడని చెప్పేసి చెప్పారు చాలామంది అమ్మ ఉన్నారు పోయినాం చూసాము వాస్తవానికి చాలా మంచిగా బ్యూటిఫుల్ గా ప్లాన్ చేశారు రిసార్ట్స్ డూప్లెక్స్ రూమ్స్ మామూలు రూమ్స్ డార్మెటరీస్ తర్వాత ఫ్యామిలీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇంట్లో వాళ్ళలో పది రోజులు ఉండి వంట కూడా ఉంచేసుకుని పోవచ్చు అట్లాంటివి అట్లనే ప్లాన్ చేస్తారని చూపించారు అంత అంతేగాని ఒక విలాసవంతమైన ఒక సింగిల్ బిల్డింగ్ అనేది అక్కడ లేదు ఇప్పుడు 50% అంటే 50 రూమ్స్ కడతాము ఇంకోసారి ఇంకో 50 కడతాము రెండు అంచెలు కానీ చెప్తున్నారు అదేంటంటే పైన మళ్ళీ గ్రీనరీ చేయడానికి రకరకాలుగా అంటే న్యూ టెక్నాలజీ ప్రకారం చేస్తున్నారు బహుశా ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఆ గ్రీనరీ బాగా పెరిగితే అప్పుడు బిల్డింగ్తో ఈక్వల్గా గ్రీనరీ వస్తే అప్పుడు కొంచెం క్లారిటీ రావడానికి అవకాశం ఉంది అప్పుడు దాకా అది గోడుగుండాగానే ఉంటుంది.